నాన్న గొప్పోడా ప్రేమికుడు గొప్పోడా అంటే ప్రేమ గొప్పది, అది ఎవరి దగ్గర స్వచ్ఛంగా ఉంటే వాళ్ళే గొప్పలు. అమ్మా విందయా, ఆ చెప్పు నాన్న. డ్రామా ఒంటరిగా ఎగిరే పావురానికి తోడునిద్దాం అనుకుంటున్నానమ్మా. అర్థమయ్యేలా చెప్పు నాన్న. నీకు మంచి సంబంధం చూశానురా, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. డీటెయిల్స్ ఏం అవసరం లేదు నాన్న, నువ్వు చూసావంటే ఖచ్చితంగా బెస్ట్, ఎందుకంటే యు ఆర్ మై బెస్ట్ డాడీ. నేను వెళ్ళొస్తాను నాన్న. సరేనమ్మా, జాగ్రత్త. అమ్మా శైలు, టిఫిన్ చేసి వెళ్ళమ్మా. నాన్న వింద్య, అమ్మ శైలజ. వింద్యా శైలజ, నాకేం వద్దమ్మా. ఏమిట్రా రంగా ఇట్లా వచ్చినావు? వింద్యా కమ్ ఫాస్ట్. నేను కాలేజ్కి వెళ్ళే రూట్లు డ్రాప్ చేసి ఈవినింగ్ కలుస్తాను, నాకు కొంచెం పని ఉంది. అదే సార్, అమ్మాయి ట్రీట్మెంట్కి తీసుకున్న అప్పు. అదే సార్, మీరు తీసుకున్న డబ్బు ఇస్తే వెళ్ళిపోతాను. ఇప్పుడు కొంచెం లాస్ ఉందిరా, డబ్బులు లేవు. ఒక వారం అయ్యాకరా, నీకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇస్తా. వదిరా సార్, నాకు ఇప్పుడే కావాలి. ఎందుకు? అడ్డమైన పనులు చేయడానిక? మళ్ళీ బెట్టింగ్ వేస్తావా? పోనాడు, వారం తర్వాత రాపో. వీడబ్బా తీసుకున్న డబ్బులు ఇవ్వడానికి నాటకాలు దొక్కును, చెప్తా వీడి సంగతి. అరే బా, సంతుగానికి పెళ్ళాయి, రాజుగానికి పెళ్ళాయి, ఆఖరికి నెక్స్ట్ మంత్ కుమార్ గారికి కూడా పెళ్ళాడరా. చే దీని అమ్మ జీవితం నాకెప్పుడు అవుతుందిరా. అరే ఆగం, చెప్పు బా. ఈ కాయిన్ అక్కడ కూర్చున్న బెగ్గర బొచ్చులో కరెక్ట్గా పడ్డది అనుకోరా, ఈ ఇయర్ నీకు ఖచ్చితంగా పెళ్ళవుతుంది. ఓకే, నేను రెడీ బా. నీ పెళ్ళిరా, పోని పోని పోని. నా పెళ్ళి, నా పెళ్ళిని తీసుకెళ్తున్నారా? పెళ్ళింట్రా పెళ్ళి, పిచ్చి పిచ్చుకుందా, బొక్కలు ఇరుగుతాయి. అరే బాబు, పెద్ద ట్రాన్స్ఫార్మర్ లా ఉందిరా. అది కాదండి, మా వాడి లక్కీ కాయిన్ మీపై పడింది. పెళ్ళికాడి పదవే వెళ్దాం. ఆగం బండి తీరా, బండి తీరా. ఓకే ఓకే బా. అంత అందమైన అమ్మాయి, పోనీ 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 ఫాస్ట్గా. నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను ఈవినింగ్ కలుస్తాను. ఈ ఎదవలతో జాగ్రత్త. హలో, మీకు ఒకటి చెప్పాలి. ఏంటది? ఐ లవ్ యు. అరే అంత ఈజీగా ఎలా ప్రపోజ్ చేస్తావురా, ఇందాకే కదా చూసావు.
చిల్లర గాడిలా ఫాలో అవుతొచ్చి ప్రపోజ్ చేస్తావా? నీకు కొన్ని విషయాలు చెప్పాలి, చెప్తే నమ్మవు కానీ నమ్మాలి. నీ కళ్ళకి ఎవడో ఇడియట్ వచ్చి ప్రపోజ్ చేశాడు అని మాత్రమే కనిపిస్తుంది. కానీ నా లైఫ్లో నాకు దొరికిన అతిపెద్ద అదృష్టం ఈ టైం. చాలా కష్టంగా ఉంది, అర్థం చేసుకో. ఏంట్రా నువ్వేదో నన్ను మిస్ అవుతున్నట్టు ఇన్ని రోజులు నా కోసమే వెయిట్ చేసినట్టు మాట్లాడుతున్నావు? జస్ట్ హాఫ్ అన్ అవర్ ముందు నన్ను చూసావు అంతే. శైలు, మా అమ్మ మాత్రమే నన్ను అలా పిలుస్తుంది. బయట వింధ్య, ఇంట్లో శైలజ. వింధ్య, శైలజ. 3 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని చూడడం ఆపేసి 4 నెలల 5 రోజుల క్రితం మళ్ళీ చూడడం మొదలుపెట్టింది. తన లోపాన్ని తనలోనే దాచుకొని పక్క వాళ్ళకి సాయం చేయాలనుకున్న గొప్ప మనిషి. ప్రతిరోజు 2 చిన్నపిల్లల్ని మిస్ అవుతూ అదే ప్లేస్ని చూస్తూ తల్లడిల్లిపోతున్న పసి హృదయం. అంటే నువ్వేనా ఆ పిల్లల్ని? అవును, మంచి హాస్టల్, మంచి స్కూల్, మంచి లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు అక్కడ లేకపోయేసరికి ఏం జరిగిందో అని భయపడ్డాను. థ్యాంక్ యూ. నా దరిద్రం ఏంటంటే సినిమాల్లో హీరో చేసే పనులను ఎవరితోనో ఎలివేట్ చేయిస్తాను, కానీ ఇక్కడ నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా? మరదే కదా నేను ముత్తుకునేది. మనం రోజు చూసే సూర్యుడిని ప్రపంచమంతా చూస్తుంది అనుకోవడం ఎంత నిజమో, నేను నిన్ను 2 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నా అనడం కూడా అంతే నిజం. టైం లేదే, అర్థం చేసుకో. కానీ ఇది జరగదు. మా నాన్న నాకు సంబంధం చూశారు. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు నీకు కలవలేదు, మీ నాన్న చూసిన వాడినే నువ్వు పెళ్లి చేసుకుంటావు, బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు నీకు కలిశాను, నన్ను నమ్మి చూడు, లైఫ్ ఇంకెంత బాగుంటుందో చూపిస్తాను. ఒకవేళ నేను ఈ ప్రపంచాన్ని చూడలేకపోయింటే? ఏముంది, నా కళ్ళతో చూసేదాన్ని. నీకు అర్థం కావట్లేదే, నువ్వు నాకు ఎంత ఇష్టం అంటే నీకంటే నాకు నేనే ఎక్కువ కాదు. కానీ మా నాన్నరా? శైలు, 60 అడ్డంకులు ఉంటే అయిన వాళ్ళ కోసం 20 వదులుకోవాలి. నా కోసం మీ నాన్నకిచ్చిన మాటను వదులుకోలేవా? భయపడే మనుషులు, బాధపడే మనుషులు, లోక జ్ఞానం ఉన్నా అర్థం కాని లోకం. ఆ తప్పు నువ్వు చేయవనుకుంటున్నా. అసలు ఎందుకు కలిసావరా నాకు? 5 గంటలు కాలేజ్లో ఉండి ఇంటికెళ్ళి అమ్మ చేసిన స్నాక్స్ తినేదాన్ని, కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే ఏదోలా ఉంది. ప్రపంచంలో నిజాయితీగా ఉండేవారు 2, ఒకటి ఆకలితో ఉన్నోడు, 2 అబద్ధానికి బలైన. నువ్వు వద్దని వెళ్ళిపోతే ఆ 2 అవతారాలు నేనే ఎత్తేస్తా. దాంతో పోలిస్తే నీ కన్ఫ్యూజన్ ఎంతనే, నా నిజాయితీని అర్థం చేసుకో. 2 ఏళ్లుగా ఇంతలా లవ్ చేసినోడివి, ముందెందుకు చెప్పలేదు? నీ కళ్ళొచ్చాక నీ ఆనందాన్నే చూస్తూ ఉండిపోయా, ముందుకు రావాలనిపించలేదు. కానీ నిన్ను ఈ రోజు చూశాక కూడా ఇంకా చెప్పకపోతే నాకు ఇంకా బ్రతకాలనిపించట్లేదు, అందుకే చెప్తున్నా. ఫస్ట్ లవ్లో మోసపోయాం, తర్వాత ఇంకో అమ్మాయి చేతిలో మోసపోవడానికో లేదా ఇంకో అమ్మాయిని మోసం చేయడానికో సిద్ధంగా ఉండాలి, అదే లైఫ్. నా అదృష్టం అవేవి జరగకముందే నువ్వు నా ముందున్నావు. 2 ఏళ్ల నుండి గుర్తుపెట్టుకోలేనన్ని గుర్తులను గుర్తు చేసుకుంటూ సంతోషపడుతున్న ఈ సమయం అసలు గుర్తుంటుందో లేదో అని భయంగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ నిన్ను మిస్ అవుతానో అని ఒకటే ఆత్రం కూడా కాదది, దాన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు. అసలు నీ పేరేంట్రా? వెంకటేష్. నువ్వు ఒప్పుకుంటే వింధ్యా వెంకటేష్. నీకు మంచి సంబంధం చూశాను రా, అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. దొరికావు, తీసుకున్న డబ్బులు ఇవ్వమంటే మీ అయ్య వారం తర్వాత కనబడమంటాడా? నీ ట్రీట్మెంట్ కోసమే కదా డబ్బులు తీసుకుంది, ఇప్పుడు నిన్నే పట్టుకుంటే డబ్బులు అవే వస్తాయి. నువ్వే వడ్రా. ఇదిగో నా బైక్ కీస్, మిగతా బ్యాలెన్స్ వాళ్ళ ఎప్పుడు చెప్పాడో అప్పుడు వచ్చి కనబడు. జన్మనిచ్చిన అమ్మని, తోడబుట్టిన అన్నని, అన్నం పెట్టిన మనిషిని, నమ్మి వచ్చిన అమ్మాయిని వదిలేయకూడదంటారు. నన్ను నమ్మి వస్తావా? నమ్మకం అంటే ఏంటో చూపిస్తాను. ఇందాక తోసేసినట్టు మళ్ళీ తోసేవుగా.
పెళ్లి కాని ఒక అమ్మాయికి నాన్న మాటే ఒక శాసనం. అలాంటి శాసనాన్ని మర్చిపోయేలా చేశాడు. రేప్ అనేది ఎలా ఉంటుందో నాకు అవసరం లేదు, కానీ ఈ క్షణమైతే బాగుంది. వాడు నాకు కావాలి అంతే. అమ్మా శైలు. ఆ ఏంటన్న? అబ్బాయి వాళ్ళు వచ్చేవారు నేను చూడ్డానికి వస్తున్నారమ్మా. నాన్న అది నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. నిన్నే కదా, నీ ఇష్టం నాన్న అన్నావు. ఒక్కరోజులోనే లవ్వా? నాకు చూపు లేనప్పటి నుండి లవ్ చేస్తున్నాను నాన్న, రెండేళ్లుగా. నేను నిన్ను 20 ఏళ్ళుగా లవ్ చేస్తున్నానమ్మా. కానీ మీరు తీసుకొచ్చేవారు చేయట్లేరు కదా. అంటే ఇప్పుడు ఏమంటావు? నేను చూసిన వాడి కంటే నువ్వు చూసుకున్న వాడే గొప్పవాడు అంటావా? రెక్కలు వచ్చాయి కదమ్మా, అందుకే నేల మీద ఉండట్లేదు. పౌరానికి రెక్కలు రాగానే ఇష్టం వచ్చినట్టు ఎగురుతుందే. అలా ఆడదానికి తన కొడుక్కి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకునే హక్కు ఉంది, కానీ తన భర్తగా ఇష్టం వచ్చిన వ్యక్తిని ఎంచుకునే హక్కు లేదమ్మా. పెళ్లికి ముందు అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు మెడకి బంగారు నెక్లెస్ ఉందా, చేతికి గాజులున్నాయా, నడుముకు వడ్డానం ఉందా, ఆఖరికి పెదాలపై లిప్స్టిక్ తో సహా అన్ని చూస్తారు, కానీ ఆ పెదాలపైన చిరునవ్వు మాత్రం ఎవ్వరూ చూడరు. నువ్వు కూడా చూడవా నాన్న? ఒక అమ్మాయికి పెళ్ళయ్యేదాకా తన పేరు చివరిలో తండ్రి పేరు ఉంటుంది, పెళ్ళయ్యాక తన భర్త పేరు వస్తుంది. తన తండ్రి అమ్మాయిని 20 ఏళ్ళు ఎంత బాధ్యతగా చూసుకున్నాడో తన భర్త అంతకంటే బాధ్యతగా చూసుకోవాలి. చూసుకుంటాడా? సమాధానం చెప్పమ్మా, చెప్పు. ఏంటి బా డల్లుగా ఉన్నావు? శైలు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదంటారా? ఏ ఒకబా, ఒక్కరోజు లవ్కి ఎంత చేస్తున్నావు? నాది ఒక్కరోజు లవ్ కాదురా, 2 ఏళ్ళ నుంచి తనని దూరం నుంచి లవ్ చేస్తున్నా. తనని చాలా రోజుల తర్వాత నిన్న చూసినప్పుడు నా కళ్ళల్లో 1,000 దీపావళులు, మొహంలో 1,00,000 కాంతులు వెలిగాయి. నిద్రపోతున్న మగాడిని సైతం రంగు జల్లి డిస్టర్బ్ చేసేంత అందంరా తనది. 22లో ఉన్నాంరా, ఒక అమ్మాయిని లవ్ చేయాలి, సెక్స్ చేసి వదిలేయాలి అనే లవ్ కాదురా నాది. తన కురులను తాకాలి, తన చున్నీని లాగాలి, తన చెప్పల్ని గిల్లాలి, తన చేతులతో ఆడుకోవాలి, ఇదిరా నా లవ్. ఎవడుకుంటేరా ఒక అమ్మాయి పైన 90s థాట్స్? నాకున్నాయి. అరే ఆగం, తనంటే నాకు ఎంత ఇష్టం అంటే తనకంటే నాకు నేనే ఎక్కువ కాదురా. అమ్మా వస్తున్నా ఒక 10 మినిట్స్. అరే బా, అమ్మ కాల్ చేసింది, వెళ్ళాలి. బండి తీసుకొని వెళ్ళు. వెళ్ళు, బాయ్ బా. ఓకేరా. ఒక మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను పోరాడుతున్నా, నాతో నేనే పోరాడుతున్నా, నా ప్రేమ కోసం పోరాడుతున్నా. ఏమంటున్నావురా నువ్వు? చాలా బ్లడ్ పోతుందిరా, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్న హాస్పిటల్ తీసుకురారా. ఇదేంటి బండైపోయింది, పెట్రోల్ లేదా? లిఫ్ట్ లిఫ్ట్ సార్, లిఫ్ట్ సార్,
సార్ 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 అక్కడ వరకు లిఫ్ట్ కావాలి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏమైంది బ్రదర్ నిన్నే బ్రదర్ హలో గొంతులో నుండి మాట రావట్లేదు కంట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి మనిషి ఎమోషన్ సృష్టిలో ఉన్నదేది ఆపలేదు భయపడకు బ్రదర్ అంతా మంచే జరుగుతుంది అసలు ఎవరు బాబు నువ్వు చాలా బ్లడ్ పోతుంది అంకుల్ ప్లీజ్ అంకుల్ ఏం మాట్లాడుతున్నావు ప్లీజ్ అంకుల్ అంటే అంటే మీరేనండి అంకుల్ మామయ్యకి యాక్సిడెంట్ ఏంది అసలు ఏంది అంత అరే బాగం అరే ఆగం నువ్వేనా చెప్పరా అరే నేను చెప్పేది వినరా అరే ఇప్పుడు ఏం చెప్తావు రా నువ్వు నేను చెప్పేది వినరా అరే ఆగం ప్లీజ్ రా ఆగం నువ్వేనా చెప్పురా వీళ్ళకి అర్థమైతే లేదురా శైలు నువ్వేనా చెప్పు శైలు యాక్సిడెంట్ అయింది విందే కాదురా వేరే అమ్మాయికి పాపం ఆ అమ్మాయి చావుబతుకుల్లో ఉందిరా సమాధానం చెప్పమన్నావు కదా నాన్న ఇంతకంటే సమాధానం చూపించలేను చెప్పలేను ఏవండి లైఫ్ లో ఎప్పుడు ఏదోటి జరుగుతూనే ఉండాలి ప్రాబ్లమ్సే కానీ హ్యాపీనెస్సే కానీ ప్రాబ్లమ్స్ నీకు చెప్పి రాకూడదు హ్యాపీనెస్ నీకు తెలియకుండా పోకూడదు నాన్న గొప్పోడా ప్రేమికుడు గొప్పోడా అంటే ప్రేమ గొప్పది అది ఎవరి దగ్గర స్వచ్ఛంగా ఉంటే వాళ్ళే గొప్పలు థ్యాంక్ యూ మీ వినయ్ కుమార్